టీలరా ప్రపంచ మానవాళిని అనుక్షణం తన కనుసన్నలలో ఉంచుకుంటూ దేవుడు తండ్రి వాళ్ళ జీవిత విధానాలు వాళ్ళ మాటలు వాళ్ళ నడతలు వాళ్ళ చేతలు అంతా తన అబ్జర్వేషన్లో ఉంచుకున్నాడని మనందరికీ తెలుసు వాళ్ళను దేవుడు మర్చిపోయాడు అనటానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు ప్రతి ఒక్కరిని తన దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న కీడులకు వ్రాయబడిన వాక్యంలోని అనేక సంగతులను పరిశీలించి తమను తాము సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటూ ప్రతి తరాన్ని ఆయన తన ముందుంచుకొని ఏం చేస్తాడో అని కనిపెడుతున్నాడు కనీసం తరానికి ఒక్కడైనా సహజంగా మానవ జీవితం అనేది ఒక తరం తరం అంటే సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు ఒక తరానికి అరవై లేదా డెబ్బై ఏళ్ళు జనరల్గా ఇలాంటి ప్రతి అరవై డెబ్బై ఏళ్ళకి ఆ తరంలో తనకంటూ ఒక నమ్మకమైన కొడుకు కావాలని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతి తరానికి ప్రతి తరానికి ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుష్యులు వారి వారి తరాలలో కనీసం ఒక్కరైనా ఒక్కడైనా నాకు కావాలి అని కన్న తండ్రి ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఒకసారి బైబుల్ ద్వారా ఆలోచిద్దాం ఆదికాండం ఏడాధ్యాయం మొదటి వచనం ఆదికాండం ఏడాధ్యాయం మొదటి వచనం యోగ పరలోకపు తండ్రి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండు కనుక నీవును నీ ఇంటి ప్రవేశించడే కుటుంబంలో ఒక్కరు నీతిమంతులైతే చాలు కుటుంబం అంతటినీ కూడా కాపాడినట్టుగా మరి నవహ కుటుంబం గురించి మనకి ఇక్కడ రాయబడింది నవవుతో చెప్తున్నాడు నవవుతో ఏం చెప్తున్నాడంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిట సూచితిని నన్ను నమ్ముకున్న వారిలో నీవే నీతిమంతుడివి నిజంగా ప్రియులారా ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు దేవుడు ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు కాలానికి నోహను బట్టి తన కుటుంబాన్ని కూడా కాపాడాలని దేవుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు వాడలో తన కుటుంబాన్ని కూడా ఎక్కించాడు అలాంటప్పుడు యహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై చూచితిని అన్నాడు అంటే మరి నవహు భార్య నవహు ముగ్గురు కొడుకులు నవహకు ముగ్గురు కోడళ్ళు వాడు కారు వాళ్ళు కారండి ఎందుకంటే పర్టికులర్గా దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ శుచితని నవహకు ఇచ్చిన ఆయుష్కాలమంతా కూడా నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా కనబడుతున్నావు అనే పదాన్ని నవహకే వాడాడు ఆరాధ్యాయం ఆది కాండం ఆదికాండం ఆరోధ్యాయం అధ్యాయం తొమ్మిదో వచ్చినానికి వస్తే ఇంకా ముందుకెళ్తే అంటే ఏడో అధ్యాయంలో చెప్పాడు ఆరాధ్యాయంలోనే ఇంకా ముందుకు వెళితే నోహు నీతిపరుడును తన తరములో తన తరములో ఉన్న ప్రజలందరికంటే నిందారహితుడను నోవహు దేవునితో కూడా నడిచినవాడు అంటే ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడా ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడు అండి అప్పుడు మీరు భక్తిగా ఆలోచించిన కుయుక్తిగా ఆలోచనలో ఉన్న లోకం కోసం బ్రతుకుతున్నా లోకాశల కోసం బ్రతుకుతున్నా దేవుని కొరకు బ్రతుకుతున్నా దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్లు చెప్తున్నా నవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన నవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన ఎంత ఆయన గురించి పరిశోధించాడు నవహుని చూస్తూ నవహు నీతిపరుడు నెంబర్ వన్ నవహు నీతిపరుడు నెంబర్ టూ తన తరములో నిందారహితుడు తన తరములో నిందలు కూడా లేవు ఆయన మీద నిందారహితుడు తన తరములో దేవునితో నడిచిన వాడు నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు నోవహ గురించి ఎంత మంచి సర్టిఫికెట్లు దేవుడిస్తున్నాడో చూడండి నోవ ఒకడే అన్నట్టుగా ఉంది కదండి ఇది కుటుంబం లేదు అందులో నవహ కుటుంబం లేదు నోవహు దయా దాక్షిణ్యాల వలన నోవహు నిందారహితుడును నీతిమంతుడు దేవునితో నడిచిన వాడైనందున నోహ కుటుంబం కాపాడబడింది కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని కొరకు ఆలోచన కలిగి నడుచుకుంటారు ఆ ఒక్కరిని బట్టి కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుడు తరం ఈ తరం వారిలో ఎంత ఉండ ఆ తరంలో ఎంతమంది ఉండొచ్చు కొన్ని లక్షల మంది ఉండొచ్చండి లేదంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా ఏడు వందల తొంభై కోట్ల మందులు కొన్ని లక్షల మంది ఉండొచ్చు కొన్ని లక్షల తరాలు కొన్ని లక్షల తరాలు ఈ లక్షల తరాలలో ఎవరా నిందారహితుడు ఎవరా దేవునితో నడిచిన వాడు ఎవరా తరములో దేవునికి కావలసిన వాడు తరాలు ప్రతి తరాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రతి తరంలో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే కుటుంబంలో మొత్తం నోగు నోహకు భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు మొత్తం యనమండుగురు కేవలము నోవహు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు నీతిమంతుడు కనుక నోహ కుటుంబంలోని ఏడుగురు కూడా నోవహు వలన కాపాడబడ్డారు మొదటి పితృ మాట్లాడుతూ మూడో అధ్యాయం పంతొమ్మిది మొదటి పేరు మూడు పంతొమ్మిది దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నవోహు తరములో నోవహు దినములలో నోవహు తరములో సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆత్మరూపుగానే వెళ్ళాడు వాక్యాన్ని ప్రకటించాడు జలప్రలయం వస్తుంది అందరూ చచ్చిపోతారు వచ్చేయండి అని ఆ వాడలు కొందరు ఆ కొందరు కూడా ఎందరు అని ఆలోచిస్తే ఒక నీతి మంత్రుడు ద్వారా ఒక తరములో కాపాడబడిన ఆ ఒక్క నీతి మంత్రుడు ద్వారా నవహుతో పాటు ఎనమండుగురు నీటి ద్వారా రక్షణ పొందిరి నీటి ద్వారా రక్షణ పొందారు అదేనండి ఇప్పుడు బాప్తిస్వం దానికి సాదృశ్యమైన బా కింద ఉంది దానికి సాదృశ్యమైన బాప్తిస్వము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది కుటుంబాల్లో ఎంతమంది బాప్తి తీసుకున్నారు వారు రక్షిపబడ్డారా వాడు నిందారహితుల వాళ్ళు నీతిమంతుల వాడలోనికి ఎక్కిన వాళ్ళు నవాహు ద్వారా ఎలాగ రక్షింపబడ్డారో ఒక కుటుంబంలో ఆ తరంలో ఆ తల్లి వలన ఆ తండ్రి వలన ఆ అన్న వలన ఆ తమ్ముడు వలన ఎంతమంది తమ కుటుంబంలో నిందారహితులుగా దేవుని పిల్లలుగా దేవుణ్ణి స్వీకరించిన నీతిమంతులుగా ఉన్నారో చెప్పండి తరం ప్రతి తరంలో అతనికి కావాలి ఒకరు ఆ ఒకరు ఆ ఒకరితో ఉన్న కుటుంబాన్ని కూడా ఆయన కాపాడడం మొదలుపెట్టాడు ఇలాగైనా కొంతమందిని కాపాడుకుందాం దేవుడు ఆలోచిస్తే నోవహు తరంలో నోవహు కుటుంబం తప్ప ఎవరు కొన్ని వేల లక్షల కుటుంబాలు జలప్రలయంలో అయిపోయారు నోహు కాలం ఆలోచించండి కాలంలో కొన్ని లక్షల తరాలు ఉంటాయి కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఆ తరంలో ఒక తరంలో ఒక తరంలో కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఇలా ఎన్ని తరాలు నవహు తరం నవహు కుమారుల తరం అక్కడ రెండు తరాలు కనబడుతున్నాయి మనకి గారు ఒక తరంలో ఉన్నారు తన పిల్లలు రెండో తరంలో ఉన్నారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నావహు నావహు భార్య ఒక తరానికి చెందిన వాళ్ళైతే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నెక్స్ట్ తరానికి చెందిన వారుగా కనపడుతున్నారు ప్రపంచ ప్రళయదినం ప్రపంచ నీట మునిగను రోజున ప్రపంచంలోని లక్షలాది తరాలు నాశనం అయిపోయాయి నాశనం అయిపోవడానికి తరము వారిలో నీతిమంతుడు లేకపోవుట తరము వారిలో నిందారహితుడిగా ఉండకపోవుట తరము వారిలో దేవునితో నడవకపోవుట ఆలోచించియులారా ప్రతి తరాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ తరంలో మీ కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు నా తరం ఇప్పుడు మన తరం ఇది ఇది మన తరం నా తరంలో ఉన్న తండ్రుల తరం ఉంది నా తరంలో వాళ్ళ గర్భ మా గర్భాల గుండా వచ్చిన పిల్లల తరం ఉంది అనగా నాది ఒక తరం అనుకుంటే నా తరువాతి తరం నా కుమార్తె నా కుమారుడు వాళ్ళది అవుతుంది రెండో తరం అది కనుక ఈ రెండు తరాలలో ఎన్ని కుటుంబాలలో ఈ తరాలలో ఎన్ని కుటుంబాలలో దేవునికి నీతిమంతుడుగా ఉన్న ఆ తరంలో ఉండటం అనేది దేవునికి నిందారహితుడుగా ఉండటం అనేది దేవునితో నడవటం అనేది ఈ రెండు తరాల్లో నా తరంలో నా పిల్లల తరంలో అంటే నేనున్న నా తరం నా తర్వాత మీ తరం మీ తర్వాత మీ పిల్లల తరం మీ పిల్లలందరూ ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు మూడో తరం ఇంకా రాలేదు ఇప్పుడు రెండో తరంలో మీరు ఉన్నారు ఈ రెండో తరంలో ఉన్న వాళ్ళు మాత్రమే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీర్ణించుకుంటున్నారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ తరములో ఉన్నవాళ్ళు ఎంతమంది ఈ తరంలో ఉండ నీవు నీతిమంతుడుగా ఉన్నావు నీ తరములో ఉన్న నీవు నిందలు లేనివాడుగా ఉన్నావు ఈ ఉన్న ఉన్నవాళ్ళు దేవునితో నడిచే పనిలో ఉన్నావు తరాలు లెక్క పెట్టుకుంటున్నాడండి ఆయన మనుషుల్ని లెక్క పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీకు మరి ఆలోచిస్తే నీవు నీ కుటుంబంలో ఏ ఒక్కరు ఆయనకి ఇస్తులుగా ఉన్నా నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచనలో ఉంటాడు అనేది ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది ఒక్కరో భక్తి కలిగి ఉంటే చాలు ఆడైనా మగైనా ఆ తరములో వాళ్ళు నీతిపరులుగాను నిందారహితులుగాను దేవునితో నడిచిన వారు గాను మూడు మూడు అర్హతలు చెప్తున్నాడు ఒకటి నీతిపరులుగా ఉండాలి రెండు నిందారహితులుగా ఉండాలి మూడు దేవునితో నడిచేవాళ్ళుగా ఉండాలి ఈ మూడు ఉన్నాయా మీ తరాలలో మీ కుటుంబంలో మీ తరంలో ఒక్కొక్క కుటుంబాన్ని ఆలోచించండి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మన సంఘంలో ఎన్నో కుటుంబాలు ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు మొదటి తరంలో వాళ్ళు ఉంటే ఉండొచ్చు నా వయసున్న వాళ్ళు మీ తండ్రులు మీ తల్లులు లేదంటే మీ తర్వాత నా పిల్లల తరంలో ఉన్న మీరు మా గర్భం నుండి వచ్చినటువంటి మీరు ఈ రెండు తరాలలో ఎవరుండాలి నీతిమంతులుగా ఉండాలి నిందారహితులుగా ఉండాలి దేవునితో నడిచేవారుగా ఉండాలి ఎందుకంటే ఒక్కరు చాలు కుటుంబానికి యథార్థవంతులైతే తన కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి తీసుకొస్తాడు తన కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి తీసుకొని వస్తుందామే ఇలా ఎన్ని కుటుంబాలు ఈ తరంలో నెక్స్ట్ తరంలో నా తరంలో నా పిల్లల తరంలో మీ తరంలో ఎంతమంది దేవునికి ఇస్తులుగా ఉన్నారో ఆలోచించండి ఈ తరంలో నువ్వే నిందారహితుడు అంటున్నాడు నువ్వే నీతిపరుడవు అంటున్నాడు నువ్వే ఎందు నడిచిన వాడవు ఇదే సందర్భాన్ని యోగు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు ఈ సందర్భాన్ని యోగు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడుతున్నాడు దేవుడు యోగు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినావు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఈ రెండో మనం చూసుకుంటే దేశమందు యోబోను ఒక మనిషి ఉండను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు యేనియందులు భయభక్తులు కలిగి చెడుతనమును వాడు ఆ తరములో యోగు ఉన్న తరములో ప్రతి తరాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు చూడండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన ప్రతి తరాన్ని ఈ తరంలో ఎవరు తండ్రులా పోయారు కొన్ని వాళ్ళ గర్భాన్ని పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు అంటే ఆళ్ళు పోయారు ఇలా తరం వెంబడి తరం నశించిపోతుంది తప్ప ఒక తరం మరొక తరాన్ని కాపాడే ఆలోచనలో లేదు ఇప్పుడు నేను బయటపడ్డాను ప్రమాదం నుండి తర్వాత నా పిల్లలు కూడా ప్రమాదంలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోమని జాగ్రత్తలు తీసుకుంటాను ప్రిలరా ఈ తరం మరొక తరాన్ని కాపాడుతుందా ఒక కరోనా గురించి దేశాలనే కాపాడుకుంటున్నారు ఒక దేశ నాయకులు ఆ దేశ యంత్రాంగం దేశ ప్రజలను కాపాడుకుంటున్నారు ఈ కరోనా అనేది రాకూడదు భయంకరమైందని అంత జాగ్రత్త పడిపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే గత రెండేళ్లుగా ఎన్నో లక్షల మంది చనిపోయారు కనుక అలాంటి చావులు మరలా మన దేశానికి రాకూడదని ఆఫ్రికా నుంచి బయలుదేరే ఏ విమానంలోనైనా తమ వాళ్ళు దిగితే వాళ్ళు వెంటనే చాలా సీరియస్గా అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకి ఆ రోగం ఉందా లేదా వాళ్ళని ఆ అబ్జర్వేషన్లో పెట్టేస్తున్నారు ఎయిర్పోర్ట్లోనే కనుక ఈ నా తరంలో నేను కాపాడబడ్డాను నా పిల్లల తరం ఉందే వాళ్ళని కూడా నేను కాపాడాలి వాళ్ళని కూడా నేను కాపాడాలి కనుక వాళ్ళు కాపాడబడతారు అనే నమ్మకం మరి వాళ్ళని మరి నాకు అప్పగిస్తావా వాళ్ళని నా పనిలో ఉంచుతావా వాళ్ళని భయభక్తుల్లో పెంచుతావా వాళ్ళని నీలాగే నాతో నడిపిస్తావా అది దేవుని యొక్క ఆకాంక్ష దేవుడు కోరుకుంటున్నాడు అది నీ పిల్లలు నన్ను నాకు పిల్లలుగా నువ్వు మార్చగలిగితే నీ పిల్లలు నీతో ఉంచుతాను నేను నీ తరానికి నీ కడుపును పుట్టిన తరాన్ని కూడా నేను నిలబెడతాను ఆలోచించండి మనం ఈరోజు మనం ఏం ఆలోచించాలంటే నన్ను నేను కాపాడుకున్నాను నా పిల్లలను కూడా నేను కాపాడుకోవాలి అలాగ వాళ్ళేమనుకోవాలి నేను కాపాడబడాలి నా పిల్లల్ని నేను కాపాడాలి అని తరంలో తరంలో ఉన్నవాళ్ళు అనుకోవాలి ఇలాగా ఒక తరము మరొక తరాన్ని మార్చాలి ఆ తరం మరొక తరాన్ని మార్చాలి ఇలా మారిస్తేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది నిలబడేది ఈ రోజు వరకు నిలబడలేదంటే అలాంటి తరం లేదు అన్ని తరాలు మర్చిపోయాయి అని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఎవరు భయభక్తులు కలిగలేరు ఎవ్వరు భయభక్తులు కలిగలేరు మనం మన తరాన్నే కాపాడుకోలేకపోతున్నాం మన తరాన్ని మనం కాపాడుకుంటూ నేను కాపాడబడుతూ నేను నోవోహుల నీతిపరుడిని నిందారహితుడిని దేవునితో నడిచిన వాడునైతే నా పిల్లల్ని కూడా నిందారహితులు నిందారహితులుగాను నీతిపరులుగాను దేవునితో నడిచేవారు గాను నేను నిలబెట్టుకోవాలి మరి ఆ ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబ పరంగా ఎందుకంటే నోమహు ఒక్కడు నీతిమంతుడు అవ్వటం వల్ల తన కుటుంబంలోని ఏడుగురిని కూడా ఆయన కాపాడేశాడు తను ఒక్కడే నీతివంతుడు నువ్వు నువ్వొక్కడవి ఈ తరమవారిలో నా ఎదుట నీ కుటుంబంలో నీతిమంతుడు నీ తరమవారిలో నీతిమంతుడు అది నువ్వు నీ కుటుంబంలో నీతిమంతుడు నీ ఫ్యామిలీలో నువ్వు మంచివాడివి నువ్వు నిందారహితుడు దేవునితో నడిచిన వాడవు నీతివంతుడు మరి అలాగే నీ పిల్లలు లేరు వాళ్ళు నిన్ను బట్టి వాళ్ళని వాడెక్కిస్తున్నాను నిన్ను బట్టి జలప్రయోజనం నాశనం అయిపోకుండా వాళ్ళని వాడెక్కిస్తున్నాను అదే యోగు దగ్గరికి వచ్చేసరికి ఊజు దేశం ఉంది యోగు అని ఒక మనుషుడు ఉండను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడే దేవునిందు భయభక్తులు కలిగి చెడు తరం విసర్జించిన వాడు ఇతర ఒక తరం యోగు యోగు గారి తరం అది భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అంటే అప్పటికి ఆ తరములో అతని వంటి వాడు భూమి మీద బ్రతుకున్న వారిలో ఏ ఒక్కడు లేడా ఎంత చక్కటి రివార్డ్ అరి చూడండి దేవుడి దగ్గర అంటే దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు లే నన్ను చూడట్లే అని చాలామంది అనుకుంటున్నారని అమాయకంగా మీరందరూ తప్పు చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ తరంలో నువ్వు ఎలా ఉన్నావు ఎనిమిదో వచ్చాను అందుకు యుహోవా యోగ ఎనిమిదో జనం అందుకు యుహోవా నీవు నా ఎదుట నా శావకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు సాతాంతో చెప్తున్నాడు అత యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు చాలా చెప్పరాడు సాతానికి అలాంటి సమయంలో అలాంటి అగ్ని పరీక్షలో భార్యను తప్ప తన కుటుంబం అంతా చచ్చిపోయిందండి ఎంత దారుణం ఆలోచించండి యబుకొచ్చిన కష్టం యోబుకొచ్చిన పరీక్ష ఈ పరీక్ష వస్తే మీరు నిలబడగలరా నీ పిల్లలందరినీ చంపేస్తాను నువ్వు నిలబడగలవా నువ్వు నీతి మంత్రిగా ఉండగలవా నువ్వు చెడును విసర్జించేవాడుగా ఉండగలవా నువ్వు నాతో నడవగలవా తర్వాత ఎవరిని పోగొట్టుకున్నాడో వాళ్ళందరినీ మళ్ళా దేవుడు వాళ్ళకి పుట్టించాడు పిల్లల్ని ఎంత సంతానాన్ని అయితే నాశనం చేసుకున్నాడో మళ్ళా అంత సంతానాన్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి యోబుకి ఇచ్చినట్టు కనబడుతుండదు ప్రియులారా ఏ తరంలో నువ్వు ఉన్నావు ఈ తరంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా నేను కాపాడడం కాదండి మీరు కూడా మీ కుటుంబాలను కాపాడుకోవాలి మీ భార్యని పిల్లల్ని వాడు యవన బిడ్డలైతే జాగ్రత్తగా నీ పిల్లలకు తండ్రితో చెప్తున్నాడు నీవు నీ పిల్లలకు కోపము రేపక దేవుని యొక్క శిక్షణలో వాళ్ళని పెంచు చివరిగా ఒక మాట చూద్దామండి మత్స్సు వార్తలో ఒకటో అధ్యాయంలో అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఎశై రాజైన దావీదును కనను ఐదవ వచ్చిన చివర అబ్రహాము ఇస్సాకుని ఇస్సాకు యాకోబుని యాకోబు యోధాని యోధా తామర్ నందు పెరుసు జరహును పెరుసు ఇస్రోమును ఇస్రోము ఆరామును ఆరాము అమీనదాబును అమ్మినదాబు నయస్వాను నయస్వాను సల్మాను సల్మాను రాహాబునందు బోయేజును బొగేజు రూదు నందు ఊబేదును ఓబేదు ఎష్ని యశ్ రాజైన దావేది కుమార్ ఎస్ రాజైన దావేదిని కన్నాడై పద్నాలుగు తరాలు ఇవి మీరు లెక్క పెట్టుకోండి పద్నాలుగు తరాలు పద్నాలుగు తరాల్లో ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు చూసారా ఒక్కొక్కరి పేరు పద్నాలుగు తరాల్లో ఇదిగో ఈ తరంలో అవుతాను ఈ తరంలో అవుతాను ఈ తరంలో అవుతను ఈ తరంలో ఇతను ఈ తరంలో ఇతను ఈ తరంలో అవుతను రాసుకున్నాడండి మనకి రాయించాడండి మనం రాసుకుంటున్నాడండి మనకంటే ముందు వారు మనకి రాయించాడండి అయిందండి ఆరో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు పూరియా భార్యగా నుండి నావి ఏదో దావిదు సులుమను సులుమను రెహబామును రెహబాము అబియాను అబియ ఆసాను ఈడు పద్నాలుగు తరాలండి ఎందుకు రాసుకున్నాడు ఈ పేర్లు అనుకున్నారు కదా తరానికి ఒక్కరిని నిలబెట్టుకున్నాడండి తరానికి ఒక్కరిని నిలబెట్టుకున్నాడు పన్నెండవచ్చిన నుంచి పదహార వచ్చిన మత అదే ఒకటా వంశావళి అన్నాడు కదండి అదేనండి ఇది పన్నెండవ నుంచి పదహారు వచ్చిన వరకు బాబులోను కొనుకోబడిన తర్వాత ఎక్కువ నేను శైలితీయో శైల్తీయ జరుగుబాబు వెళ్ళాం జరుగుబాబులు అభిహూదును ఇలాగ మాట్లాడుకొని వచ్చి చివరి పదహారు వచ్చినలో యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను ఆమె ఎందుకు క్రీస్తునబడినో యేసు పుట్టెను ఇది ఒక పద్నాలుగు తరాలండి తరానికి ఒకళ్ళని ఎన్ని తరాలు నలభై రెండు తరాల తరాలండి ఇప్పుడు పదిహేడు వచ్చిన చదవండి ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పద్నాలుగు దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు పద్నాలుగు తరములు బబులోను కొనుకోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు పద్నాలుగు 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 నలభై రెండు తరాలలో నలభై రెండు తర నాయకులు నిలబెట్టాడు నలభై రెండు తరాలండి తరానికి ఒక నాయకుడు పేరు చెప్పాడు తరానికి ఒకరు నిలబెట్టుకున్నాడు అలా నిలబెట్టుకున్న తండ్రి అయిన దేవుడు మన తరాలలో మనం లెక్క పెట్టకుండా నిలబెట్టకుండా ఉన్నాడు అని మీరు ఎలా అనుకోగలరు చెప్పండి ఈ ఈ పట్టిక చూసిన తర్వాత మన విషయంలో కూడా ఆయన లెక్కలు కట్టుకుంటూ లెక్కలు వేసుకుంటూ తరానికి నిన్ను నిలబెట్టిన తర్వాత నువ్వు ఆ తరంలో ఏం మంచి పని చేసావు ఏం చెడ్డ పని చేసావు నెక్స్ట్ తరాలను పాడు చేసే క్రియలు నీ దగ్గర ఉన్నాయా వచ్చే తరాలను దేవుల్లో నడిపించే నీలో ఉన్నాయా వచ్చే వారం అండి అందరికీ సెలవు